ఒకప్పటి పాత స్నేహితులైన చంద్రబాబు, కేసీఆర్లు రాష్ట్రాలు విడిపోయాక ఎవరి పాలనలో వారు నిమగ్నమైపోయారు. ఒకరిని ఒకరు కలవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒకప్పుడైతే ఇద్దరు చంద్రులు ఎప్పుడు కలుస్తారా అని చాలా ఉత్కంఠగా ఎదురుచూశారు కూడా. అలాంటి నేపథ్యంలో గవర్నర్ సమక్షంలో వీరిరువురు కలుసుకోవడం సెన్సేషనల్ న్యూస్ అయిందనే చెప్పాలి. ఆ తరువాత అమరావతి భూమి పూజ జరిగిన రోజున కేసీఆర్ కూడా వెళ్లారు. ఇలా రాజకీయ కలయికలు కాకుండా ఈసారి ఈ ఇద్దరు చంద్రులు ఒక ఫంక్షన్లో ఒకరి పక్కన ఒకరు కూర్చుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. అది సీనియర్ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కుమారుడి వివాహం వీరిద్దరి కలయికకు వేదిక అయింది. చాన్నాళ్ల తర్వాత వారు ఇలా కలుసుకోవడంతో అక్కడున్న కొంతమంది వీళ్ల ఫోటోలను క్లిక్ మనిపించారు. ఈ పెళ్లి వేడుకకు పలువురు ప్రముఖులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. సో చాన్నాళ్ల తర్వాత వీరిద్దరూ కలవడంతో తెలుగు వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.